అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడవలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగెన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా అంతే కదా, గొడ్డలతో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు అప్పుడు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటి పోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటి పోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి.